हेलो ऑल वेलकम टू आवर चैनल एंड गार्डनर मेरे कनक ना वीडियो फर्स्ट टाइम చూస్తున్నట్లయితే లైక్ చేయండి గార్డనర్స్ మీకు ఎవరైనా తెలుసుంటే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మన వీడియో వచ్చేసి వంగ నారు వంకాయల నారుని ఎలా నాటుకోవాలి ఎలా ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలి మనం బయట కొంటుంటాం కదా నారు అవన్న పెట్టుకో అవన్న నాటుకోవచ్చు లేదా మన ఇంట్లో విత్తనాల నుంచన్న చేసుకోవచ్చు అన్నమాట ఎలా ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలో చూద్దాం మనం విత్తనాలు నాటుకున్నాక అవి పెరుగుతాయి కదా ఒక జానడి వరకు వాటిని మనం ఇలా లాగుతాం వేర్లు తెల తీసేస్తాం కదా అలా తీసేసినప్పుడు వేర్లన్నీ కొన్ని కట్ అవుతాయి కాబట్టి మీరు కుండీలో నుంచి ఆ సెట్ అంతా ఒకేసారి తీస్తే మనకి వేర్లు అని డ్యామేజ్ అవ్వకుండా తీసుకోవచ్చు ఇది చూసారు కదా నేను స్లోగా తీస్తున్నాను మనకి హెల్తీగా కావాల్సిన మొక్కలు చూసుకోండి ఇవి ఇది ఒక ప్లాంట్ ఈ కొంచెం గట్టిగా ఉన్నవి మనం తీసుకోవాలన్నమాట చూసారు కదా హెల్తీగా ఉన్నాయి ఫస్ట్ నేను తీసుకున్నాను ఒక్కొక్కటి ఇలా సెట్ బయటికి లాగేకుండా మన కుండీలోంచి తీస్తే ఇలా హెల్తీగా నీట్ గా ఉంటాయన్నమాట లేకపోతే కొంచెం షాక్ లోంచి బయటికి వచ్చి అవి మళ్ళీ రిపేర్ అవి మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా తీసుకోవడం చిన్న టిప్ అన్నమాట ఇదిగోండి మన దగ్గర ఉన్న నారు నేను మిర్చి వేస్తాను అన్నమాట ఆ లైన్ లో ఆ ఫస్ట్ లైన్ లో మిర్చి వేస్తాను కాబట్టి అక్కడి నుంచి కొంచెం ప్లేస్ వదిలి ఇక్కడ ఈ లైన్ లో నేను బ్రింజాల్ వేస్తా కాబట్టి ఈ లైన్ నుంచి నేను స్టార్ట్ చేయాలి ఒకవేళ మీరు నేల మీద వేస్తున్నారు అనుకుంటే ఇలాంటి రాళ్ళు ఉంటాయి రాళ్ళు చూసుకొని తీసేసుకోండి నేను పద్దాకలు తీస్తూ ఉంటా కాబట్టి నాకు అంత రాళ్ళు దొరకవన్నమాట మీరు ఒకవేళ కొత్తగా లేదా కొత్త ల్యాండ్ అనుకోండి అప్పుడు మీరు రాళ్ళని కలెక్ట్ చేసి తీసేసి ఆ సరౌండింగ్స్ వరకు ప్లాంట్ ని పెట్టాలి మనం ట్రాన్స్‌ప్లాంట్ చేసేటప్పుడు ప్లాంట్స్ ని రెండు పెడతాం చాలా మంది రెండు రెండు పెడతారు కానీ నేను ఒకటే పెడతాను అన్నమాట ఈ టైం లో నేను రెండే పెట్టేవాడిని కానీ ప్రెజెంట్ నేను ఒక హోల్ కి ఒకటే ప్లాంట్ ని పెట్టదలుచుకున్నా ఒకవేళ ఒక ప్లాంట్ పెట్టాలనుకుంటే లాస్ట్ టైం మనం సాయిల్ లో ఎంత వరకు పెట్టాం ఈ లెవెల్ వరకు పెట్టాం మీరు ట్రాన్స్‌ప్లాంట్ చేసేటప్పుడు సాయిల్ ని ఈ లెవెల్ వరకు ఇక్కడ దాకా సాయిల్ ని పెంచుకోవాలన్నమాట అప్పుడు వేర్లనేవి డీప్ వెళ్లి ఆ ప్లాంట్ పెద్దయ్యాక ఉంగిపోకుండా అంటే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది నేలలో ఇక్కడ దాకా వస్తుందన్నమాట ఇక్కడ నుంచి ఈ ప్లేస్ వరకు కవర్ చేస్తున్నా సరే నేలలో అంత ఫర్టైల్ లేకపోతే మీరు ట్రాన్స్‌ప్లాంట్ చేసేటప్పుడు చూసారా ఇది వర్మీ కంపోస్ట్ ని కొంచెం ఎక్కువ వేస్తున్నా ఇచ్చాక సాయిల్ తో కవర్ చేసేయండి ఒకవేళ మీరు కుండీలో పెంచుకుంటున్నారు అయితే కుండీలోనే మనం సాయిల్ మిక్స్ కలిపేస్తాం కదా సరిపోతుంది ఒకవేళ మీరు ఒక అదే కుండీలో సెకండ్ క్రాప్ కుండీలో మొక్కలు తీసేసి వేరే ప్లాంట్ ని వేయాలనుకున్నప్పుడు మాత్రం ఎరువులు యాడ్ చేసుకోవాలి నేల మీద అనుకోండి ఎరువు అలా కలపడం కుదరదు కాబట్టి ఎప్పుడైనా ట్రాన్స్‌ప్లాంట్ చేసేటప్పుడు ఇలా ఎరువుల్ని ఆ హోల్ లోనే ఇచ్చేయాలి ఎరువులనేవి ఎప్పుడేయాలంటే ట్రాన్స్‌ప్లాంట్ చేసేటప్పుడు అంటే ఈ సైజ్ నుంచి గ్రోతింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు సెకండ్ టైం మనం ఈ ప్లాంట్ గ్రోత్ అయ్యాక ఇవ్వాలి తర్వాత ఫ్లవరింగ్ అంటే పూలు వస్తాయి కదా అప్పుడు ఇవ్వాలి తర్వాత ఫ్రూటింగ్ వచ్చేటప్పుడు ఇవ్వాలి ఈ నాలుగు స్టేజెస్ లో కరెక్ట్ గా ఇస్తా ఉంటే ప్లాంట్ అనేది గ్రో అవుతుంది మనం ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో ఉన్నాం అన్నమాట చూసారు కదా లైన్ లో వేసాను ఒక్కొక్కటి ఒక్కొక్క హోల్ లో వేసాను అన్నమాట ఈ చివర్ ప్లాంట్ కి వచ్చేసరికి నేను టూ ప్లాంట్స్ వేసాను ఇందులో ఒకే దాంట్లో ఎందుకంటే ఇటువైపు నాకు ప్లేస్ లేదు కాబట్టి మనం వాటరింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా ట్రాన్స్‌ప్లాంట్ అనేది అంటే ట్రాన్స్‌ప్లాంట్ ఒక ప్లాంట్ ని వేరే దానిలోకి మార్చాలంటే మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ చేయాలి మధ్యాహ్నాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు అన్నమాట లేదా అప్పుడే తీస్తాం కదా ఎండకి ఆ వేడికి తొందరగా చచ్చిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట విత్తనాలు నారేసేటప్పుడు నేను టూ టైప్స్ ఆఫ్ సీడ్స్ అంటే బారు వంకాయలు గుత్తి వంకాయలు అండ్ వైట్ ఇవి మూడు వేస్తాను అన్నమాట కాబట్టి ఇప్పుడు ఏ వంక ఏ మొక్క ఏ వంకాయలు కాస్తాయి నాకు తెలీదు కాసేంత వరకు వెయిట్ చేయాలి మనం ఫస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి ప్లాంట్ ని షిఫ్ట్ చేసేటప్పుడు వాటికి పాట్ నిండా వాటర్ ఇవ్వాలన్నమాట కాబట్టి ఎందుకంటే ఫస్ట్ కదా ఫస్ట్ ఆ ప్లాంట్ మారంగానే రూట్స్ అనేవి కన్ఫ్యూజన్లో ఉంటాయి కాబట్టి వాటిని యాక్టివేట్ చేయడానికి ఫస్ట్ ఫుల్ వాటర్ ఇవ్వాలి కుండీలో అయితే ఫుల్ పాట్ నిండా ఇవ్వాలి నేల మీద కూడా అంతే వాటికి సరిపడా వాటర్ ఫస్ట్లోనే ఇవ్వాలి ట్రాన్స్‌ప్లాంట్ వీడియో చూసారు కదా తర్వాత విత్తనాలు ఎలా నాటాలి
వాటి కి ప్రూన్ ఎలా చేయాలి అనే వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను చేసి చూపిస్తాను అన్నమాట అంతే హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఏదైనా సంథింగ్ చిన్న టిప్ అన్న నేర్చుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ గార్డెనర్